హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. ఎవరైతే హయాత్నగర్కి దగ్గరలో మంచి ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నారో అలాంటి వారి కోసం ఈరోజు మీకు మునగనూరులో మంచి ఇల్లు తీసుకొచ్చాను. ఈ ఇల్లు వచ్చేసి ఓనర్కి అర్జెంట్ ఉండి మార్కెట్ కంటే తక్కువ ప్రైస్ అమ్ముతున్నారు. మార్కెట్లో ఇక్కడ 100 గజాల ఇల్లు 55 లక్షలు ఉంది అనమాట. ఓనర్కి అర్జెంట్ ఉండి కేవలం 52 లక్షలకే. ఈ ప్రైస్ కూడా నెగోషియబుల్ అవుతుంది, ఫైనల్ ప్రైస్ కాదు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు ఈ ఇల్లు కొనుక్కుంటే మా నుంచి మీకు ఎలాంటి కమిషన్ ఉండదు. సో ఇది కూడా గమనించండి. బ్యాంక్ లోన్ కూడా దగ్గర నుండి మేమే చూపిస్తాము. ఏ డౌట్స్ ఉన్నా మేమే దగ్గర నుండి చూపిస్తాము. ఇల్లు కూడా మేమే దగ్గర నుండి చూపించి ప్రతి ఒక్కరు మేమే చూసుకుంటాం అనమాట. ఈ ఇల్లు గురించి పూర్తి వాళ్ళు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి వాళ్ళు తెలుసుకుందాం. దీని ముందు రోడ్ చూస్తున్నారు, అది వచ్చేసి 30 ఫీట్ వైడ్ రోడ్ అనమాట. ఇల్లు వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్లో G+1 మున్సిపల్ పర్మిషన్తో ఉంది. 20x45 సైజెస్తో ఉంది. మీరు ఎలివేషన్ కూడా చూసుకుంటే మంచి కలర్స్ చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ పార్కింగ్ కూడా చూసుకుంటే చిన్న కార్ అయితే పట్టే విధంగా చాలా బాగుంది. మన పార్కింగ్లో మనకి తాండ్రూ బండలు వేయడం జరిగింది అనమాట. తాండ్రూ బండలు ఫ్రెండ్స్ మనకి పార్కింగ్లో ఎలివేషన్ కలర్స్ కూడా చాలా బాగా వేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా ఉన్నదాంట్లో చాలా డీసెంట్గా ఉంది. ఇవి పైకి వెళ్ళడానికి మెట్లు, మంచి స్టీల్ రైలింగ్ వాడారు. సెట్ బ్యాక్ కూడా చాలా బాగా వదిలారు. మెట్ల కింద కూడా చిన్న బాత్రూమ్ కట్టేయడం జరిగింది. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట వాడుకోవడానికి. ఫస్ట్ చూసుకుంటే సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగా వదిలారు. పార్కింగ్లో చూసుకుని ఎంత మంచి కలర్స్ వాడి చాలా మంచి డిజైన్తో, కొద్దిగా కాస్ట్ ఎక్కువ అయితే కానీ చాలా బాగా చేశారనమాట. ఫ్రెండ్స్ డోర్ కూడా చూసుకోండి, ఇండియన్ టేక్. హార్డ్వేర్ చూసుకోండి, చాలా మంచిగా ఉంది. హార్డ్వేర్ కూడా చాలా బాగుంది అనమాట. ఫ్రెండ్స్ చూసుకోండి, హాల్ అయితే ఉన్న దాంట్లో చాలా బాగుంది. 20x45 సైజెస్తో పార్కింగ్ చాలా బాగా ఇచ్చారు. చాలా ఇళ్ళలో పార్కింగ్ సరిగ్గా రాదు, కాకపోతే ఇలా పార్కింగ్ చాలా బాగా వచ్చింది. 100 స్క్వేర్ యార్డ్స్ పార్కింగ్ చాలా బాగా వచ్చింది. సో ఇదైతే హాలు. ఇక్కడ మనం సో దీన్ని మల్టీపర్పస్గా ఎలాగ వాడుకోవచ్చు. సో మనకి ఇక్కడ సోఫాలు వేసుకొని టీవీ పాయింట్ ఉంది. ఇది వచ్చేసి వాష్ బేసను, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. రెండు బెడ్రూమ్స్ కూడా సేమ్ ఉంటాయి అనమాట, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. ఫ్రెండ్స్ టీవీ పాయింట్ కూడా చూసుకుంటూ ఉన్న దాంట్లో చాలా బాగుంది టీవీ పాయింట్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకి సెల్ఫోన్ కూడా ఇవ్వడం జరిగింది. అటు బ్యాక్ సైడ్ మనకి వాషర్ ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారం అన్ని డోర్స్తో కిటికీలతో చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూసుకుంటే ఫాల్ సీలింగ్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయన్నమాట. ఇది వచ్చేసి పూజ గది, చిన్నగా ఉంది అనమాట. ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా ఉంది. దీనికి ఆనుకొని మనకు వాస్తు ప్రకారం కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ప్లాట్ఫామ్తోని, మంచి కిటికీలతోని, సెల్ఫులతోని సెల్ఫులు కూడా సరిపోయే విధంగా చాలా బాగా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఫ్లోరింగ్ చూసుకోండి, మంచి గ్రానైట్ తోని వైట్ పట్టితో చాలా అట్రాక్టివ్గా డిజైన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు పక్కన చూసుకుంటే మనకి సెట్ బ్యాక్స్ చాలా బాగా వదిలారు. ఇది వచ్చేసి మనకి 2000 లీటర్ల సంప అనమాట. సో మన వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది వచ్చేసి బోర్ పాయింట్, బోర్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, ఫుల్ వాటర్ అనమాట. ఫ్రెండ్స్ వాష్ ఏరియా ఇచ్చారు. సెట్ బ్యాక్స్ చూసుకుంటే చాలా మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూద్దాము. ఇల్లు వచ్చేసి మనకి హయాత్ నగర్లో ఉంటుంది. హయాత్ నగర్ బస్ స్టాప్ నుంచి ఇల్లు వరకు 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మునుగనూరు మెయిన్ రోడ్, మీరు ఏదైతే మెయిన్ రోడ్ చూస్తున్నారో మునుగనూరు మెయిన్ రోడ్, ఈ మెయిన్ రోడ్ నుంచి ఇల్లు వరకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మునుగనూరు సెకండ్ రోడ్ అంటే బస్ రోడ్ ఒక తిరుగుతుంటుంది కాలనీలో, ఆ బస్ రోడ్ నుంచి ఇల్లు వరకు దాదాపుగా 1 కిలోమీటర్ దాకా ఉండొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకోండి. సో మరీ పెద్దగా లేదు, పెద్దగా ఉందని నేను చెప్పాను. చాలా చిన్నగా ఉంది కానీ చాలా బాగుంది. ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి, కలర్స్ చూసుకోండి. సో చాలా బాగా డిజైన్, ఇంత చిన్న దాంట్లో కూడా మనకి వెంటిలేషన్ మనతో కిటికీ ఇవ్వడం జరిగింది. సెల్ఫులు కూడా సర్ఫ్రెండ్ సెల్ఫులు ఇచ్చారు. పైన మనకి లోరు గుడ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్లో ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ట్యాప్స్ కానీ స్విచ్చెస్ కానీ ఏదైనా మంచి క్వాలిటీ వాడారనమాట. ఫ్రెండ్స్ చెప్పాను కదా, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ సేమ్ ఉంటుందని చెప్పేసి. సో యాస్టిస్ సేమ్ ఉంది అనమాట. కాకపోతే ఇట్లా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, అందులో అటాచ్డ్ బాత్రూమ్ ఉండదు. సెల్ఫ్లు చూసుకోండి, సర్ఫ్రెండ్ సెల్ఫులు. బీర్వా స్పేస్లో చిన్న బీర్వా పట్టే విధంగా ఫాల్ సీలింగ్ కూడా చూసుకుని ఎంత బాగుందో. చాలా మంచి కలర్స్ తో డిజైన్స్ చాలా బాగా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కలర్స్ అయితే చాలా బాగా వేశారనమాట. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్, దీనిలో వెస్ట్రన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఒకసారి పైకి వెళ్దాము. పైకి వెళ్ళి మీకు లొకాలిటీ కూడా చూపిస్తాను. లొకాలిటీ చాలా బాగుంటుంది, పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. అపార్ట్మెంట్ కల్చర్ కూడా వచ్చేసింది అన్ని ఇళ్ల మధ్యలో. బస్ రోడ్కి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో చాలా బాగుంది. చూసుకోండి, మంచి ప్రైమ్ లొకేషను. ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇల్లు చూస్తున్నారో వాళ్ళకైతే చాలా మంచి ఆప్షన్. మనకి విజయవాడ హైవే కూడా ఒకప్పట్లా లేదు. విజయవాడ హైవే 6-లేన్ హైవే అవుతుంది. ఫ్లైఓవర్స్ వస్తున్నాయి. సో చాలా బాగుంది. కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, అండ్ మోర్ ఓవర్ మెట్రో కూడా ఫైనల్ అయిపోయింది అనమాట. రాబోయే 2-3 ఇయర్స్లో మెట్రో కూడా వచ్చే ఛాన్స్ 100% కనిపిస్తుంది. మనకి
ఎల్బీ నగర్ నుంచి హైదరాబాద్ వరకు మెట్రో కూడా శాంక్షన్ అయిపోయింది. ఒకసారి మెట్రో వచ్చిందంటే ఇంకా రేట్స్ అనేవి పీక్స్కుంటాయి అన్నమాట. ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి రేట్ చెప్తున్నాను, దీని రేటు 52 lakhs, ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్. ఇంకోటి ఏంటంటే మా నుంచి మీకు ఎలాంటి కమిషన్స్ ఉండవన్నమాట. సో మేము డైరెక్ట్ ఓనర్ నుంచి కమిషన్ తీసుకుంటాం ఈ ఇల్లు మాత్రమే, ఎందుకంటే ఇది ప్రైస్ జల్ది పోవాలనే ఉద్దేశంతో మేము కమిషన్ తీసుకోవట్లేదు. బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది, మీరు ఒక 20-25% క్యాష్ కట్టుకోగలిగితే మిగతా అంత లోన్ వస్తుంది. ఈ ప్రాపర్టీ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు విజిట్కి రావాలన్నా కానీ పైన నా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, నాకు కాల్ చేయండి. మన స్కూల్స్, కాలేజెస్, బస్ స్టాండ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది లేదు అనేది లేదు, ఎందుకంటే మీరు ఒకసారి లొకేషన్కి వస్తే మీకు ఇల్లుతో పాటు ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, నేను దగ్గర చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, దిస్ రంజిత్ కుమార్.